ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్షియేట్ ద ఈక్వేషన్ టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి సైన్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, వై అనుకుందాం. వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ మైనస్ బి సైన్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్. ఏం చేద్దామంటే డివైడ్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్ బి కాస్ ఎక్స్. అంటే న్యూమరేటర్ డినామినేటర్ని బి కాస్ ఎక్స్ తో డివైడ్ చేద్దాం. అంటే ఏమవుతుంది, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ కాస్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్ మైనస్ బి సైన్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్ ప్లస్ ఏ సైన్ ఎక్స్ బై బి కాస్ ఎక్స్. ఇక్కడ ఏంటి, కాస్ ఎక్స్ క్యాన్సల్, బీబీ క్యాన్సల్, బి కాస్ ఎక్స్ క్యాన్సల్ అయితే మనకి ఏమొస్తుంది, వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి మైనస్ టాన్ ఎక్స్ బై వన్ ప్లస్ ఏ బై బి టాన్ ఎక్స్. ఏమనుకుందామంటే లెట్ ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా అనుకుందాం. ఇప్పుడు టీటా అంటే ఏం రాసుకోవచ్చు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి అని రాసుకోవచ్చు కదా. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి అంటే టాన్ టీటా మైనస్ టాన్ ఎక్స్ బై వన్ ప్లస్ ఏ బై బి అంటే టాన్ టీటా టాన్ ఎక్స్. మనకేంటి టాన్ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి, టాన్ ఏ మైనస్ టాన్ బి బై వన్ ప్లస్ టాన్ ఏ టాన్ బి కదా. అంటే ఇప్పుడు ఏమైంది, వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ టీటా మైనస్ ఎక్స్ అయింది. మనకేం తెలుసు, టాన్ ఇన్వర్స్ ఆఫ్ టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు టీటా అని రాస్తాంగా. అంటే ఇప్పుడు ఏమైతే, వై ఈజ్ ఈక్వల్ టు టీటా మైనస్ ఎక్స్ కదా. మనకు టీటా అంటే ఏంటి, వై ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బై బి మైనస్ ఎక్స్. ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. అంటే ఏమైంది, డివై బై డిఎక్స్ మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ అంటే ఏంటి, జీరో కదా, జీరో మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ కదా. ఇక్కడ ఎక్స్ పవర్ వన్ అంటే ఎక్స్ పవర్ జీరో కదా, వన్ ఇంటూ ఎక్స్ పవర్ జీరో అంటే వన్, వన్ అంటే డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఈజ్ ద ఆన్సర్.